ఒట్టిసీమ అంటూ గత పాలకులు హేళన చేసిన పట్టిసీమే నేడు రైతుల పాలిట బంగారు సీమగా మారింది. వర్షాలు కురవక కాలువలకు సాగునీరు రాక కళ్లెదుటే ఎండిపోతున్న పంటలను చూసి నిస్సహాయ స్థితిలో ఉన్న రైతులకు గోదావరి జలాలు ఊరటనిస్తున్నాయి. గోదావరి గలగలా పారుతూ కృష్ణమ్మ ఊడికి చేరడంతో అన్నదాతల కళ్లల్లో ఆనందం వెలివిరుస్తోంది. ఇక తమ కష్టాలు తీరతాయని, సిరులు పండిస్తామని కర్షకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుల ప్రాధాన్యత తెలిసిన ప్రభుత్వం అధికారంలోకి రావడం, దార్శనికత కలిగిన నాయకుడు ముఖ్యమంత్రి కావడంతో పట్టిసీమ మళ్లీ జీవం పోసుకుంది. ఎక్కడ గోదావరి, ఎక్కడ కృష్ణమ్మ. పట్టిసీమ ద్వారా రెండు నదుల్ని అనుసంధానం చేసి చంద్రబాబు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. పట్టిసీమ ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన గోదావరి నీరు హద్దులు దాటుకుంటూ ఉమ్మడి కృష్ణాజిల్లా సరిహద్దుల్లోని పల్లెర్లమూడి వద్ద కృష్ణాజిల్లా భూభాగాన్ని తాకింది. ఇబ్రాహీంపట్నం వద్ద ఉన్న పవిత్ర సంగమానికి చేరుకుని అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీకి చేరాయి. నల్లటి కృష్ణానదిలోకి జేగురు రంగులోని గోదావరి జలాలు కలవడంతో నీరు కొత్త రూపు సంతరించుకుంది. పోలవరం కుడికాల్వ ద్వారా గోదావరి జలాలు కృష్ణమ్మ ఒడికి చేరడంతో రైతుల ఆనందానికి అవధుల్లేవు. ఖరీఫ్ సీజన్లో వర్షాలు లేక అల్లాడుతున్న అన్నదాతలకు పట్టిసీమ నుంచి జాలువారుతున్న గోదావరి జలాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం 3 పంపుల ద్వారా 6,000 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. దశలవారీగా మొత్తం 24 పంపుల ద్వారా 8,000 క్యూసెక్కులను అనుసంధానం చెయ్యాలనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం కృష్ణా డెల్టాలో రైతులు నారుమళ్లు పోశారు. నారుమడికి 6 తడి చాలా అవసరం. కృష్ణా కాలువల్లో నీరు లేక పంటలు పండియగలుగుతున్నారు, లేకపోతే కృష్ణా డెల్టా మొత్తం ఎడారైపోయింది. ఇప్పుడు ఇక్కడ నుండి దగ్గరగా 170 కిలోమీటర్లలో ఒక రైతుకు కూడా ఈ కాలం వల్లనే ఉపయోగం. కాలువ లేకపోతే అంతా ఎడారే. నన్నులో కూడా సుమారు దగ్గర 4,000-5,000 ఎకరం ఉంది. 5,000 ఎకరం కూడా ఈ పోలవరం కాలువ నీళ్ళతోనే పండుతుంది. మేము ఇప్పుడే నారుమళ్ళు పోసామండి. మంచి ఒక 2 వారాలు అవుతుంది. మంచి నీళ్లు ఎద్దడబ్బగా ఉన్నాయి ఇప్పుడు వర్షాలు లేక. ఇలాంటి తరుణంలో మనకి పట్టిసీమ ద్వారా పోలవరం కాలు నీళ్లు రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పోలవరం నీళ్ళని మోటార్లు వదులుకుని చెరువులు నింపుకుని ఆ నీళ్లతో మేము పంటలు పండించుకుంటాం. 2 పంటలు మాకు తాగునీరు సాగునీరుకి బాగా ఉపయోగకరంగా ఉంటుందండి. విజయవాడ గ్రామీణ ప్రాంతం నున్న తదితర గ్రామంలో పట్టిసీమ నీరు పోలవరం కాలువ ద్వారా పొలాలకు చేరుతోంది. గోదావరి జలాలకు చౌడు పొలాల్ని సైతం సారవంతం చేసి ఎకరాకు 50 బస్తాల వరకు అధిక దిగుబడులను ఇచ్చిన చరిత్ర ఉంది. ఇప్పుడు ఆపద సమయంలో పట్టిసీమే తమను కాపాడుతోందని అన్నదాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ పట్టిసీమ అనేది ఒక ఎత్తిపోతల పథకం పెడితే ఇదే కాలంలో నీళ్లు పారితే దాదాపు 4 నియోజకవర్గాలు సస్యశ్యామలమవుతాయనే సదుద్దేశంతో ఆ రోజున ఆయన పట్టిసీమ కార్యక్రమం పెట్టి తవ్వుకొని జరిగిందండి. ఆయన 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు నీళ్లు వచ్చినాయి. అప్పుడు ప్రతిపక్షాలు ఇది పట్టిసీమ కాదు, ఒట్టిసీమ, ఇది దండగా బొండగా 1,350 కోట్ల చెర్లు పోసారని వాగినోళ్ళే. వాళ్ళ తదనంతర కాలంలో మళ్ళీ వాళ్ళు 2 సంవత్సరాలు అదే నీళ్ళని అదే పట్టిసీమను ఉపయోగించుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతానికైనా చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని ఈ రైతులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నారుమళ్ళు పోసుకున్నారు. వర్షాలు కూడా అనుకూలంగా పడ్డాయి. ఈ విధంగా నీళ్లు వదిలితే ఈ దాదాపు ఆ రోజునైంది 1,350 కోట్లు కానీ ఈ 5 సంవత్సరాల నుంచి రైతాంగం దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఆర్జించారు. రైతులందరూ ఆర్థికంగా సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ కాలంలో ఈ టైంలో నీళ్లు వదలటం వల్ల ఎంతో ముదావహంగా ఉన్నారు అందరూ. నారుమళ్ళు ఆతకొచ్చి ఉన్నాయండి. మాకు వర్షాధారంతో ఆధారం లేదు. మాకు ఎంతమందికి పోవాలి, పోలవరం పట్టిసీమే మాకు ఆధారం. ఎందుకంటే మాకు అడవిలో వానగుర్తి అడవి నుంచి వచ్చి వాగులో కలవాలి, చెరువులో కలవాలి నీళ్లు. దానికి ఈ పోలవరంతో అడవి నీళ్లు మనకు వాగులో చెరువులోకి వచ్చి కలతాక లేదు. ఇది ఈ పోలవరం లేకపోతే మాకు పంటలు అనేది పండవు. ప్రస్తుతం నున్న కానీ ముస్తాబాద్ కానీ ఇవన్నీ ఈ ఆధారం వల్ల మాకు పంటలు పండుతున్నాయి. ఇది లేకపోతే మాకు బోలేదు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారికి మేము రుణపడి ఉంటాం. నీటి అద్దరి తీవ్రూపం దాలుస్తున్న పరిస్థితిలో ఒకవైపు వర్షాలు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం ఈ పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను ఈ పోలవరం కాలువలకు మళ్లించి కృష్ణా జలాలతో పాటు తీసుకురావడం అనేది రైతుల్లో హర్షాత రేఖలు వ్యక్తమవుతున్నాయి. గతంలో 2 పంటలు పండించిన అనుభవంతో వీరంతా కూడా పట్టిసీమను ఎంతో మెచ్చుకుంటున్నారు. ఇది భాగ్యసీమ అనే అంతగా కొనియాడుతున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ నీరు విడుదల చేసి తమ పంటలను కాపాడాలని వీరంతా వేడుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో సూర్య, ఈటీ న్యూస్, విజయవాడ.